44 ఏళ్ల వయసు కాటికి కాలు దాపి ఉన్నాడు. అదే విధంగా ఆ పార్టీని సంకనాగి చేసి సర్వనాశనం చేశాడు. అతను ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. అతని మీద ఎందుకు ఉండదు వ్యక్తిగత కక్ష? ఎలా పెడతారు? ఏ నేరం చేయకుండా ఇప్పుడు నేను నువ్వు అయితే పెట్టవచ్చు. సిబిఐకో ఏసీబీ కోర్టులో జడ్జి గారు పరిశీలించలేదా? దాన్ని క్యాష్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళలేదా? హైకోర్టులో జడ్జి గారు వాళ్ళ లాయర్లు ఇద్దరు వాదించుకోలేదా? రెండు పక్కల జడ్జి గారు అవన్నీ పరిశీలించలేదా? డాక్యుమెంట్లు ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత దుర్వినియోగం అయింది, ఇవన్నీ చేయకుండానే ఆ కేసుని కొట్టేయడం కుదరదని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఇచ్చాడా రూలింగ్? లేకపోతే ఏ సిబిఐ ఇక్కడ ఉన్నటువంటి సిఐడి జడ్జి గారు ఎంతసేపు మనం అందరం చూడలేదు, ఇవన్నీ పరిశీలించలేదు? కాగితాలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చాడు, అవన్నీ కూడా పక్కగా దొంగలాగా ఆధారాలతో దొరికిపోయాడు.